ओम शांति। నేను ఆత్మను ప్రకాశ స్వరూపాన్ని శక్తి స్వరూపాన్ని నేను ఈ శరీరానికి యజమానిని ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తిని మందిరంలో మూర్తి వలె ఈ శరీరంలో నేను పూజ్య స్వరూపాన్ని స్వరాజ్యాధికారి ఆత్మను నిరంతరము పరమాత్మని ఛత్ర ఛాయలో ఉండే శక్తిశాలి ఆత్మను నేను నిరంతరము బాబా నుండి శక్తులు తీసుకుంటూ స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేస్తూ ఈ శక్తులను పూర్తి శరీరంలో వ్యాపింపచేస్తాను ఈ ఈశ్వరీయ శక్తులతోనే నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను నేను శక్తి స్వరూపాన్ని నేను సంగమయుగి బ్రాహ్మణ ఆత్మను బ్రాహ్మణ ఆత్మనైన నా కర్తవ్యం స్వకల్యాణము మరియు విశ్వకల్యాణము నేను ఎల్లప్పుడూ ఈశ్వరీయ శక్తులను నలువైపులా వ్యాపింపచేసే విశ్వకళ్యాణకారి ఆత్మను నేను ఈశ్వరీయ శక్తులతో వాతావరణాన్ని శక్తిశాలిగా చేస్తున్నాను నేను బాబా సమానమైన విశ్వకళ్యాణకారి ఆత్మను సర్వశక్తివంతుడను నా రూపము కూడా బాబా సమానమైన సత్యం శివం సుందర స్వరూపం
ఆహా, ఎంతటి దివ్య స్వరూపమిది! శక్తిశాలి స్వరూపమిది! నేను విశ్వ కళ్యాణానికై నిమిత్తమైన ఆత్మను. ఇప్పుడు నేను ఫరిష్త గ్లోబ్ పై కూర్చొని విశ్వంలో నలువైపులా ఈశ్వరీయ శక్తులను అందిస్తున్నాను. ఈ శక్తులు పూర్తి బ్రహ్మాండంలో వ్యాపిస్తున్నాయి. బ్రహ్మాండమంతా ఈశ్వరీయ శక్తులతో సంపన్నమవుతోంది. నేను ఫరిష్త ఇప్పుడు ఆకాశంలో స్థితమై విశేషంగా గ్లోబ్కు సకాశిస్తున్నాను. బాబా నుండి సర్వశక్తులు నాకు, నా నుండి పూర్తి గ్లోబ్కు చేరుకుంటున్నాయి. ఈ ఈశ్వరీయ కిరణాలు పొంది అనేక ఆత్మలు శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తున్నారు. నిర్బల ఆత్మలు బలవంతంగా అవుతున్నారు. అశాంతి ఆత్మలు శాంతిని అనుభవం చేస్తున్నారు. భయభీతులైన ఆత్మలు భయాన్నించి ముక్తంగా అవుతున్నారు. ఈశ్వరీయ శక్తులను అనుభవం చేస్తున్నారు. పరమాత్మ సురక్షను అనుభవం చేస్తున్నారు. నేనిప్పుడు విశేషంగా కరోనా పేషెంట్స్ అందరికీ శక్తులను అందిస్తున్నాను. సుప్రీం సర్జన్ శివ బాబా నుండి శక్తిశాలి పవిత్ర కిరణాలు తీసుకుంటూ అందరి రోగి ఆత్మలకు అందిస్తున్నాను. ఈ పవిత్ర కిరణాలు వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నాయి.
ఈ పవిత్ర శక్తులతో వారి శరీరం యొక్క ప్రతి కణకణము చార్జ్ అవుతోంది. పరమాత్మ తోడును అనుభవం చేస్తున్నారు. నిర్భయంగా అవుతున్నారు. ఈ పవిత్ర కిరణాలలో అపారమైన శాంతిని అనుభవం చేస్తున్నారు. ఈశ్వరీయ తోడును అనుభవం చేస్తున్నారు. ఈ పవిత్ర కిరణాలు వారిలో మనోబలాన్ని నింపుతున్నాయి. ధైర్యవంతులుగా అవుతున్నారు. ఒత్తిడి నుంచి ముక్తంగా అవుతున్నారు. ప్రాణభయం నుంచి ముక్తంగా అవుతున్నారు. హే ఆత్మలారా, ఏ విధంగా ఉదయము సాయంత్రము రాత్రి తిరిగి ఉదయం వస్తుందో అదేవిధంగా లెక్కాచారం వస్తుంది, వెళ్ళిపోతుంది. ఏ పరిస్థితి ఒకేలా ఉండదు. ఈ లెక్కాచారాలు వచ్చాయి, వెళ్ళిపోతాయి. ధైర్యంగా ఉండండి. పరమాత్మపై విశ్వాసాన్ని పెట్టుకోండి. మీ శ్రేష్ఠ కర్మలు మీ తోడుగా ఉన్నాయి. మీ పుణ్యకర్మలు మీ తోడుగా ఉన్నాయి. మీరు చేసిన పుణ్యము మీ తోడుగా ఉంది. ఈ పుణ్యం యొక్క ఖాతా మిమ్మల్ని అన్ని పరిస్థితుల నుంచి దాటివేస్తుంది. అనేక ఆత్మల ఆశీర్వాదాలు మీతో బాటుగా ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు సురక్షా కవచమై మిమ్మల్ని రక్షిస్తాయి. పరమాత్మ భక్తి, ఈశ్వరీయ ప్రేమ మిమ్ములను ఈ పరిస్థితిపై విజయం పొందిస్తాయి.
ధైర్యంగా ఉండండి. మీ శ్రేష్ట కర్మలే మీకు తోడు అయి మిమ్మల్ని రక్షిస్తాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సుప్రీం సర్జన్ పరమాత్మను స్మృతి చేయండి. అతడు ఎల్లప్పుడూ మీ సేవలో రెడీగా ఉంటారు. ఈశ్వరీయ సాన్నిధ్యమే అన్నింటికన్నా గొప్ప సురక్ష. ఈశ్వరీయ సాన్నిధ్యమే గొప్ప శక్తి. ఈశ్వరీయ సాన్నిధ్యమే మహాబలం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సర్వశక్తివంతుల నుండి శక్తులను తీసుకుంటూ శక్తిశాలిగా కండి. సుప్రీం సర్జన్పై విశ్వాసాన్ని పెట్టుకోండి. తొందరగా నయమవుతారు. శ్రేష్ట సంకల్పాలే శ్రేష్ట భవిష్యత్తుకు ఆధారము. శ్రేష్ట సంకల్పాలే విజయానికి ఆధారము. పరమాత్మపై విశ్వాసమే నిశ్చింత జీవితానికి ఆధారము. పరమాత్మ శక్తులే నిర్భయ జీవితానికి ఆధారము. రండి, ఈ పరమాత్మ శక్తులను అనుభవం చేస్తూ ఆరోగ్యంగా కండి, ఆరోగ్యంగా కండి, ఆరోగ్యంగా కండి. నిరోగీ భవ, నిరోగీ భవ, నిరోగీ భవ. అంతా మంచే జరుగుతోంది, అంతా మంచే జరుగుతుంది. నేను సంపూర్ణ ఆరోగ్యవంతమైన ఆత్మను. నేను నిరోగీ ఆత్మను. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను నిశ్చింత ఆత్మను. నేను నిర్మల ఆత్మను.
నేను శాంతి స్వరూప ఆత్మను. నేను శక్తిశాలి ఆత్మను. ఈ శక్తి రూపమే నా నిజస్వరూపము. ఈ పవిత్ర స్వరూపమే నా నిజస్వరూపము. నేను సంపూర్ణ ఆరోగ్యవంతమైన ఆత్మను.